ఏంటి పాటు ఏమన్నా గొడవ? నాయుడు మన పొలంలో ఫెన్సింగ్ వేసాడు. తెలియకేసి ఉంటాడు, తర్వాత ఏం చేద్దాంలే? వెళ్ళు సార్, చెప్పొస్తా. ఎందుకు? మాట్లాడడానికే కదరా వెళ్ళి. ఇప్పుడు ఈ నాయుడితో మాట్లాడడం నాకు ఇష్టం లేదురా. ఏ ఆడేమో పెద్ద తోపా. ముసలాడు మనవాడు, మన దిగాడు. కుర్రాడు బాగా లేతగా ఉన్నా. నాయుడు గారు, మీరు చేసే తప్పు తెలుసయ్యా, కానీ మానలేకపోతున్నా. ఏం చేయమంటావు? పూర్వం పెట్టి కాల్చేవాడిని, ఇప్పుడు బాగా తగ్గించా. నేను మాట్లాడేది సిగరెట్ల గురించి కాదండి. కొంపదీసి పొలం గురించి ఏంటి? చూడు బాబు, మీ తాత ఇప్పుడు ఎస్ఐ దగ్గరికి వెళ్ళాడు. నేను నిన్న సాయంత్రం వెళ్ళి 10,000 ఇచ్చి వచ్చాను. ఇప్పుడు ఆడు వస్తాడు, నాకు షేక్ హ్యాండ్ ఇస్తాడు. ఆటోమేటిక్గా మీ తాతకి బీపీ వస్తుంది, నువ్వే మోసుకెళ్ళాలి. కాబట్టి గట్టిగా రెడీగా ఉండు. నాయుడు, నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు నువ్వు, బస్ అయిపోతావు. ఎంఆర్ఓ గారు, మీరన్నా చెప్పండి, ఈ పొలం మాది. అకార్డింగ్ టు ది గివెన్ సర్వే నంబర్స్ దీస్ ప్యాడీ ఫీల్డ్స్ బిలాంగ్ టు మిస్టర్ నాయుడు, యు నో. అంటే ఈ విషయంలో మీరు ఏం చేయలేరా? ఏమీ చేయలేరా? అంటే కుర్రాడికి కొంచెం చాదస్తు ఎక్కువ. ఐ సి. నేను ఇందాకే అడిగాను, మీరేమన్నా చేయగలరా అని. ఇప్పుడు నేను చేస్తాను, చూడాలనుకుంటే ఉండొచ్చు, లేదా వెళ్ళిపోవచ్చు. ఇవెంత ఇంపార్టెంట్ పేపర్లు తెలుసా? ఏంటి ఎక్కడ వదిలేసిపోతున్నావు? సాయంత్రం కలుస్తాను, మీరు నువ్వు 10,000 ఇచ్చిన ఎస్ఐకి నేను 1,00,000 ఇస్తాను. ట్రాక్టర్ తిరగబడి చచ్చిపోయాను రాసేస్తాడు. పొలం కావాలో ప్రాణం కావాలో తేల్చుకో. వచ్చాయి.